నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచెర్ల గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. సురక్ష వైద్య శిబిరాన్ని ఎంపీడీఓ అప్పాజీ పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవల గురించి ఆయన వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ సూర్య ధర్మేంద్ర మాట్లాడారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో పేదలకు మెరుగైన వైద్యం అందజేస్తున్నట్లు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం మెడిసిన్ కూడా ఉచితంగానే అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు పాపకన్ను మధురెడ్డి, దయాకర్ రెడ్డి, దందలు నారాయణరెడ్డి, నరసింహారెడ్డి, డాక్టర్ మమత, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ అంజలి, వైద్య ఆరోగ్య సూపర్వైజర్స్, ఆరోగ్యశ్రీ సిబ్బంది, ఏఎన్ఎంలు, 104 సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పాత రోజులనే మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యాన్ని గురించి చాలా ఆలోచించి ఆ రోజే ఆరోగ్యశ్రీ అనేది కనిపెట్టడం జరిగింది. ఆ ఆరోగ్యశ్రీ వల్ల చాలా వందల కుటుంబాలు చాలా ఆర్థికంగా ఆ కుటుంబాలు డెవలప్ అవడం జరిగింది. ఎందుకంటే పెద్ద పెద్ద వైద్యం ఈ ఆరోగ్యశ్రీ కార్డు వల్ల అందరికీ వైద్యం నయమయ్యి ఆ కుటుంబాలన్నీ సురక్షంగా ఉండేదాని కోసమే ఈ ఆరోగ్య సురక్ష అని మన జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడం జరిగింది. అందుకని అందరూ ఈ ఆరోగ్య సురక్షని అందరూ సద్వినియోగం చేసుకుని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం.